హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము సిజీహెచ్ ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం చర్చించుకున్నట్లు లాస్ట్ వీక్ మనం ఏం తెలుసుకున్నామంటే, సిజీహెచ్ఎస్ ఫార్మసిస్ట్ యొక్క పోస్టులు ఏంటి, ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. అదే విధంగా దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 28/8/2018 గా చెప్పుకున్నాం, బట్ గవర్నమెంట్ దీన్ని పొడిగించడం జరిగింది. సో ఆ డేట్ ను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా చాలా మంది కామెంట్ బాక్స్ లో సిజీహెచ్ఎస్ ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అని అడగడం జరిగింది. సో ఈ వీడియోలో సిలబస్ గురించి పూర్తి స్థాయిలో చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇది సిజీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ అందిస్తున్నటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఎవరైతే దీనికి ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీరు ఇంకా అప్లై చేయలేకపోతే ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే లాగిన్ ఎలా అవ్వాలి అన్న విషయం పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ టైం మీరు సిజీహెచ్ఎస్ లోకి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ లాగిన్ పాస్వర్డ్ తెలిసి ఉంటే డైరెక్ట్ గా మీరు లాగిన్ అయిపోయి ఈ అప్లికేషన్స్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అన్న విషయం గమనించినట్లయితే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్ అంటే హోమియోపతి కోసం అడుగుతున్నారు, అండ్ ఫార్మసిస్ట్ అల్లోపతికి, అదే విధంగా ఫార్మసిస్ట్ యునాని కోసం అడుగుతున్నారు. ముందుగా మనం చర్చించుకున్నట్లు లాస్ట్ డేట్ వచ్చేసి 28/8 గా ఉండేది, బట్ వాళ్ళు పొడిగించడం జరిగింది. అంటే గవర్నమెంట్ 9/9/2018 వరకు పొడిగించడం జరిగింది. సో ఇంకో 10 డేస్ మనకు ఎక్స్ట్రా యాడ్ అయ్యిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది నన్ను కామెంట్ బాక్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి సిలబస్ ఏంటి అని. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సి సిలబస్ ఇన్ PDF ఫైల్ వాళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో యునానికి మాత్రం వాళ్ళు సిలబస్ ఇంకా రిలీజ్ చేయలేదు, బట్ అల్లోపతి మరియు హోమియోపతికి సంబంధించి సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే హోమియోపతి సంబంధించి మీరు ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే మీకు పూర్తిగా సిలబస్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సిజీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ సిలబస్ హోమియోపతి ఫార్మసిస్ట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్, అండ్ అదే విధంగా ఏ టాపిక్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్న విషయం మనం గమనించినట్లయితే, ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఇందుకు గాను 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 20 క్వశ్చన్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే పాయింట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇండియా, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనమీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, కరెంట్ వరల్డ్ ఈవెంట్స్, స్పోర్ట్స్, ఇండియన్ మ్యూజిక్, డాన్స్ అండ్ కల్చర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్ కూడా అడుగుతారు, అందులో కూడా 20 క్వశ్చన్స్ మీకు ఉండబోతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ పాయింట్స్ మీద లాజికల్ రీజనింగ్స్ ఉంటాయి అన్న విషయం గమనించినట్లయితే, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్మాల్ అండ్ క్యాపిటల్ లెటర్స్, నంబర్స్, కోడింగ్, డీకోడింగ్ అండ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ అనాలజీస్, సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ. నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, వరల్డ్ బిల్డింగ్, అరిథమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్, పర్సంటేజ్ అండ్ యావరేజ్, రేషియో అండ్ ప్రొపోర్షన్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. టోటల్ 20 క్వశ్చన్స్ గా ఉండబోతుంది. అదే విధంగా ఏ పాయింట్స్ మీరు చూసుకోవాలి అన్న విషయం గమనించినట్లయితే, ముందుగా ఇంగ్లీష్ లో 20 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పొచ్చు. అవి వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, స్పాటింగ్ ఎర్రర్ ఇన్ సెంటెన్స్, గ్రామర్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, యూస్ ఆఫ్ ఏ, యాన్ అండ్ ది, ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్, కాంప్రహెన్సెన్స్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ హిందీ లాంగ్వేజ్ మనం చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్, కరెక్ట్ ద సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్ అండ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కాంప్రహెన్సివ్. ఈ విధంగా 20 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే డొమైన్ సిలబస్ కూడా ఉంటుంది. అది కూడా హోమియోపతిక్ ఫార్మసిస్ట్ కి సంబంధించి 30 క్వశ్చన్స్ గా ఉండబోతుంది, అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కూడా 10 క్వశ్చన్స్ ఉండబోతుంది అని చెప్పొచ్చు. ముందుగా మనము ఫార్మసీ హోమియోపతి చూసుకున్నట్లయితే ఏ పాయింట్స్ కోసం అడుగుతారు అన్న విషయం గమనించినట్లయితే, అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, ఆర్గనైన్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతిక్ ఫిలాసఫీ, ఇంట్రొడక్షన్ టు ఎంటీ డైల్యూషన్ బయోకెమిక్ అండ్ బయోకాంబినేషన్, ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్డ్ ఇన్ హోమియోపతి, హోమియోపతి ఫార్మకోపియా, హోమియోపతి ఇన్ ఫార్మసీ, సోర్స్ ఆఫ్ హోమియోపతిక్ డ్రగ్స్,
కలెక్షన్ ఆఫ్ డ్రగ్స్ సబ్స్టెన్సెస్, అబ్రివేషన్స్ ఆఫ్ మెడిసిన్స్, ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్ అండ్ హోమియోపతిక్ మెడిసిన్. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ లో మనం చూసుకున్నట్లయితే, ఓవర్ వ్యూ ఆఫ్ కంప్యూటర్స్, యూజర్స్ ఆఫ్ కంప్యూటర్స్, యూజింగ్ మౌస్ కంఫర్టబుల్లీ, యూజింగ్ కీబోర్డ్ ఫర్ టైపింగ్, హౌ టు స్టార్ట్ ఏ కంప్యూటర్, వర్డ్ ప్రాసెసింగ్ మైక్రోసాఫ్ట్ వర్డ్, బేసిక్ ఆపరేషన్స్, క్రియేటింగ్ అండ్ ఎడిటింగ్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్ అది కూడా ఎక్సెల్ సంబంధించి, క్రియేటింగ్ అండ్ ఎడిటింగ్ వర్క్ బుక్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హోమియోపతికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అల్లోపతి సిలబస్, అనేది విధంగా అల్లోపతికి ఎక్కువ పోస్ట్ అని చెప్పొచ్చు, 97 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి సిలబస్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే, ఇది కూడా టోటల్ 60 మార్క్స్ ఉంటుంది. అందుకు గాను ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ తీసుకున్నట్లయితే ఇందులో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ అందులో లాగానే కరెంట్ అఫైర్స్ ఇన్ ఇండియా, ఇండియా హిస్టరీ, ఇండియా జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్సెస్, కరెంట్ వరల్డ్ ఈవెంట్స్, స్పోర్ట్స్, ఇండియన్ మ్యూజిక్, డాన్స్ అండ్ కల్చర్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ తీసుకుంటే ఇందులో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్, స్మాల్ అండ్ క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ క్లాసిఫికేషన్స్, అనాలిసిస్, సెమెంటర్స్ అనాలజీ, సింబాలిక్, నెంబర్ అనాలజీ, ఫిగర్ అనాలజీ. నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, వరల్డ్ బిల్డింగ్, అరిథమెటిక్ నెంబర్ సిరీస్ అండ్ నాన్ వెర్బల్ సిరీస్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్, స్పేస్ విజువలైజేషన్, పర్సంటేజ్ అండ్ యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ కలిపి ముందుగా చర్చించుకున్నట్టు 20-20 సపరేట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ముందుగా ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్ అండ్ అంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, స్పాటింగ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్, గ్రామర్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్స్, కన్జంక్షన్, యూజ్ ఆఫ్ ఏ, ఆన్ అండ్ ద, ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్, కాంప్రహెన్సెస్, ఈ విధంగా 20 క్వశ్చన్స్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హిందీ లాంగ్వేజ్ లో మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఐడియోనియమ్స్ అండ్ ఫ్రేసెస్, కరెక్ట్ ద సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కాంప్రహెన్సివ్, ఈ విధంగా హిందీ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే డొమైన్ సిలబస్ కింద మనం చెప్పుకోవచ్చు, అది వచ్చేసి అల్లోపతి ఫార్మసిస్ట్, ఇందుకు గాను 40 క్వశ్చన్స్ ఉండబోతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన సిలబస్ వచ్చేసి ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, టాక్సికాలజీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ అనేవి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అల్లోపతికి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ పూర్తి స్థాయి సిలబస్ అని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సిజిహెచ్ఎస్ ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ ఆయుర్వేదిక్ ఆల్రెడీ డేట్ క్లోజ్ అయిపోయింది, అదే విధంగా యునానికి సంబంధించి అసలు వాళ్ళ సిలబస్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో దీనికి సంబంధించి కూడా 9th గా డేట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సిజిహెచ్ఎస్ ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి అటు సిలబస్ అండ్ అదే విధంగా డేట్ ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా ఈ ఎగ్జామ్ కి అప్లై చేయలేదో వాళ్ళందరూ ఇక్కడ న్యూ యూజర్ అని ఆప్షన్ తీసుకొని మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఇందులోకి లాగిన్ అయిపోయి ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ కూడా మనకు అనుగుణంగా ఓ 10 డేస్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సిజిహెచ్ ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి అది కూడా 125 ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ అని చెప్పుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పడపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.